వెళ్ళకపోతే నాకు మిత్రుడు అమెరికా నుంచి వాట్సాప్ మెసేజ్ చేసింది. ఏంది అంటే అన్న తెలంగాణలో ఉంటూ నిత్యం తెలంగాణ ప్రభుత్వం మీద బురదల్లే ఒక ఉలియానికి సమాధానం చెప్పాలని నాకు మెసేజ్ చేసింది. దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా. ఏంది అంటే దేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న రాష్ట్రం ఏది అంటే అది పక్క తెలంగాణ. ఈ మాట అంటే జీర్ణించుకోలేని కుక్కలు, స్వాభిమానం లేని కుక్కలు రాజకీయం కోసం పాకులాడతాయి. ఏంది ఆ రాజకీయం అంటే ఆ ఉల్లిగాడు ఏమంటాడంటే తమిళనాడు వేదికగా 74 మెడికల్ కాలేజీలు అని, కర్ణాటకకి 70 మెడికల్ కాలేజీలు అని, యూపీకి 68 మెడికల్ కాలేజీలు అని చెప్పేసి ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ 26 ఎంత, నీకు అత ఎంత, కార్ఖాన ఎంత అని చెప్పే విధంగా ప్రయత్నం చేసింది. వాస్తవం ఏందో తెలంగాణ సమాజం తెలియాలి. 2014 కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 70 ఏళ్ల పాలనలో స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో 2014 వరకు కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఆనాడు ఎవ్వరూ మాట్లాడింది లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ 2 ఇయర్స్ లోనే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక యోధుని, ఒక కేసీఆర్ ని, ఒక హరీష్ రావును పట్టుకొని చిన్న చేసే ప్రయత్నం చేస్తుంది, చిల్లర మాటలు లేసే ప్రయత్నం చేస్తుండు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. 70 ఏళ్ల పాలనలో 5 మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉంటే తెలంగాణకి ఇంత తక్కువ ఎందుకు జరిగిందని ఆనాడు మాట్లాడిన మగోడలేడు. ఆనాడు అసెంబ్లీలో మాట్లాడింది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే. అక్కడక్కడ కొంతమంది విజ్ఞులు, మేధావులు మాట్లాడి ఉండొచ్చు, తెలంగాణ ఆకాంక్ష పత్రం మాట్లాడి ఉండొచ్చు, కానీ తెలంగాణకు అన్యాయం జరిగిన ప్రతిసారి కొంచెచ్చినటువంటి బిడ్డలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు. 2014 వరకు 5 మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణలో కేవలం 2 ఏళ్లలో ఇప్పుడు 26 మెడికల్ కాలేజీలు, ఇంకో 2-3 ఏళ్లలో ప్రతి జిల్లాకు 33 మెడికల్ కాలేజీల కోసం ప్రయత్నం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని, తెలంగాణ వైద్య విద్యను తప్పు చేసే విధంగా కొంతమంది ఉల్లిగాలు మాట్లాడుతుంటే బాధ అవుతుంటారు. వాస్తవాలు తెలియక కొంతమంది ఆగమవుతుంటారు. మెడికల్ సీట్లు ప్రతి 100,000 జనాభాకి తెలంగాణలో ఉన్నారు ఒకరు, ఇంకెక్కడ ఉన్నారా? ఇది ఎవరికి అర్థం కాదు. 2014 వరకు 17,000 ఆసుపత్రి పడకలు ఉంటే 2023 వరకు 34,000 వరకు వచ్చింది. ఇది వాస్తవాలు. ఇది జీర్ణించుకోలేని వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి జిల్లాకి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ లేకపోతే, నర్సింగ్ వ్యవస్థ లేకపోతే డాక్టర్స్ కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి డాక్టర్తో సమాంతరంగా నర్సింగ్ కాలేజ్ లేపుతారు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని తయారు చేస్తారు. కొంతమంది వచ్చి తేదీల మీద ఉచిత వైద్యం అనగా సపోర్ట్లు కొడతారు, కానీ అవులారే కాలేజీలు ఎంత ఉచిత వైద్యం ఇస్తారా అని ఎవరు అడిగాడు? ఆ విధంగా తెలంగాణను ఇలా దేశంలో నీతి ఆయోగ్ చెప్తుంది 2023 సంవత్సరంలో 3వ స్థానంలో ఉందని, అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తుంది, అద్భుతంగా వైద్య రంగంలో ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్లాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తే కేసీఆర్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకేమంటాడు? ఛత్తీస్గఢ్తో పోలుస్తాడు. ఛత్తీస్గఢ్ బడ్జెట్ ఎంత? 7,800 కోట్లు. తెలంగాణ బడ్జెట్ ఎంత? 12,000 కోట్ల రూపాయలు. అంటే ఛత్తీస్గఢ్లో 7,800 కోట్లకు బాగుంటుందట, కానీ తెలంగాణలో 12,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఇలా న్యూట్రిషన్ కిట్ ఉంటుంది, ఊర్లలో ఒక పంచాయతీ ఉంటుంది, ఎంకట చాలా, నేను నా ఇంటికి చాలా పంచాయలు వచ్చాయి. ఏంటో పంచాయలు అంటే అమ్మ అత్తమ్మ అన్నం సరిగా పెడతలేదు, నా మొగడు నన్ను బడిసుకుంటాడు, నేను పనికి పోతున్నా, నా కడుపులో బిడ్డ ఆహారం లేకపోతే ఎట్టా అని చెప్తే ఆ బాధ నుంచి వచ్చింది న్యూట్రిషన్ కిట్. న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, డెలివరీకి వస్తే వాహనాలను పంపించి, అంటే ఇంత మంచి వచ్చిన వాళ్ళకి ఇంత బుక్కడ బూ పెట్టి మంచిగా ట్రీట్ చేస్తా అంటే మాత్రం ఇది కళ్ళకి కనిపించేది. ఏ విధంగా అయినా తెలంగాణ ప్రభుత్వం మీద బురద వెళ్ళాలి, కేసీఆర్ పనిచేయలేదని చెప్పాలి. ఎక్కడా సాధ్యం కాని, ఎప్పుడు న్యాయం చేయని కాంగ్రెస్ బీజేపీ బాగుందని చెప్పే ప్రయత్నంలో కొంతమంది పేడ్ ఆర్టిస్టులు, పేటిఎం బ్యాచ్ వాళ్ళు మాట్లాడే మాటల్ని మీరు నమ్మద్దు, వాళ్ళ మాటల మాయల పడద్దు, తెలంగాణకు అన్యాయం చేయొద్దు. తెలంగాణ ఇప్పుడిప్పుడే గురుడు పోసుకొని అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అలాంటి తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది? ఎవరైతే తెలంగాణకు సంయోజకులు, సంరక్షకులు ఆలోచించాలి.